హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను అనంతపురంలోని రామ్నగర్లో ఉన్న 85 రోడ్లో అయితే ఉన్నాను. సో ఈ 85 రోడ్లో మీరు గమనిస్తే కనుక మధ్యలోనే హోటల్ ఎస్ఆర్ గ్రాండ్ అని చెప్పేసి పెద్ద బిల్డింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇదంతా వచ్చేసి మనకి హోటల్ రెస్టారెంటు చాలా అంటే చాలా బాగుంటుంది ఏమన్నా అనమాట. సో ఇది వచ్చేసి మనకి 3-స్టార్ హోటల్. అందులో బాగానే మీరు గమనిస్తే కనుక హోటల్ ఎస్ఆర్ గ్రాండ్ ప్రజెంట్స్ యు ఆర్ ఇన్వైటెడ్ టు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనమాట. సో 2024 పార్టీకి అయితే కనుక న్యూ ఇయర్కి అందరూ వెల్కమ్ అనమాట. అందులో బాగానే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ హోటల్ మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. చెప్పాలంటే ఇది హోటల్ టూర్ అని చెప్పొచ్చు. సో ఫుడ్ ఎలా ఉంటుంది, ఇక్కడ రెస్టారెంట్ ఎలా ఉంటుంది, హోటల్ అంబియన్స్ ఎలా ఉంటుంది, ప్రతిదీ కూడా మీకు చూపించబోతున్నాను. సో ఇంక లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ నౌ. హలో హలో గైస్, వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ అయితే వేసుకోండి. ఎందుకంటే ఈ హోటల్తో మనం అనంతపురంలో ఉన్న టాప్ హోటల్స్ అన్ని కూడా కవర్ చేసినట్టే సులభకి వెళ్దాం, రండి. స్టార్టింగ్లో చూస్తే కనుక చాలా గ్రాండియర్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక బోర్డు అయితే వేసేసినారు. సో వీళ్ళు పబ్లిసిటీ బాగా చేసుకుంటున్నారు, ప్రమోటింగ్ చాలా బాగా చేస్తున్నారు. అంటే యూట్యూబర్ అంటే మంచి వాల్యూ ఇస్తారు ఇక్కడ. సో స్టార్టింగ్ రాగానే మనకి రైట్ సైడ్ అయితే కనుక రిసెప్షన్ కౌంటర్ ఉంటుంది, చూడొచ్చు. అండ్ రీసెంట్గా క్రిస్మస్ జరిగింది కాబట్టి ఈరోజు మనకి 27th, 2 డేస్ బ్యాక్ 25th రోజున మనకి క్రిస్మస్ జరిగింది కాబట్టి సో క్రిస్మస్ ట్రీ అండ్ స్టార్ ఉంది, గిఫ్ట్స్ ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా లాబీ కూర్చోడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తే కనుక టైమింగ్స్ న్యూయార్క్ టైమింగ్స్, లండన్ టైమింగ్స్, మన ఇండియా టైమింగ్స్, దుబాయ్ టైమింగ్స్, సౌత్ ఆఫ్రికా టైమ్స్ అట్లా వేసేసాను అనమాట. అండ్ ఈ పెయింట్స్ కానీ ఇదంతా ఆర్ట్ కూడా బాగా నచ్చింది. నాకు ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏంటంటే మన అనంతపురం డిస్టిక్లో అలాగే మన హైదరాబాద్ కావచ్చు, మన తెలంగాణ కావచ్చు, ఏమైతే మోస్ట్ ప్లేసెస్ ఉన్నాయో వాటన్నిటి నుండి ఇక్కడ వేస్తారనమాట. ఇక్కడ చూస్తే కనుక మనకు నెల్లూరులో మైపాడు బీచ్ అని, ఇక్కడ వచ్చేసి ఆంధ్ర క్యూజన్ సంబంధించి ఆంధ్రాలో ఏది ఫేమస్ ఫుడ్ అనేది వేశారు, లేపాక్సి, అనంతపూర్లో ఇస్కాన్ టెంపుల్, ఇది వచ్చేసి లేపాక్సి ఇక్కడ ఉందనమాట. హోటల్ ఎస్ఆర్ గ్రాండ్ అని చెప్పేసి లోగో అద్దరిపించారు అసలు. అండ్ ఇది వచ్చేసి ఆంధ్ర అండ్ ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు. సో ఇక్కడ వచ్చేసి విన్సెంట్ ఫెర్రర్ మోన్చలర్ కూడా ఉన్నారనమాట, ఈయనకైతే హార్ట్స్ ఆఫ్ ఎప్పటికైనా. సో మనకి శ్రీశైలం సంబంధించి డ్యామ్ కావచ్చు, ఇది మనకి ధ్యాన బుద్ధ స్టాచ్యూ కావచ్చు. సో ప్రతిదీ కూడా ఇంకోటి మెయిన్ ఆ పుట్టపర్తి సత్యసాయిబాబు గారు, ఈయనకు కూడా నమస్కారం. అండ్ కృష్ణదేవరాయ తిరుపతి. సో ప్రతిదీ ఉన్నాయి గైస్, చెప్పుకుంటూ పోతే వీడియో కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. ఇప్పుడైతే మనం హోటల్కి వెళ్ళిపోదాం. సో లిఫ్ట్ కూడా బాగుంటుంది అనమాట, ఇక్కడ సర్వీస్ లిఫ్ట్ ఒకటి మనకి మెయిన్ లిఫ్ట్ ఉంటుంది, లోపలికి వెళ్ళిపోదాం. సో మనకు వచ్చేసి ఇక్కడ చూస్తే కనుక సెకండ్ ఫ్లోర్లో ఏముంది, థర్డ్ ఫ్లోర్లో ఏముంది, ఫోర్త్ ఫ్లోర్లో ఏముంది, ఫిఫ్త్ ఫ్లోర్లో ఏముంది, సిక్స్త్ ఫ్లోర్లో ఏముంది. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది సిక్స్త్ ఫ్లోర్. చూస్తారా, రూఫ్ మల్టీ క్యూజిన్ అండ్ సిసిలియన్ రెస్టారెంట్ అనమాట. సో మనకైతే కనుక ఇప్పుడు ఫంక్షన్ హాల్ అవసరం ఉంది కాబట్టి మనం అయితే ఫంక్షన్ హాల్ చూపిద్దాం. సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. సెకండ్ ఫ్లోర్లో నుంచి ఇట్లా లోపలికి వెళ్తే కనుక మనకి గ్రాండ్ వన్ ఫంక్షన్ హాల్ అయితే ఉందన్నమాట. సో లోపలికి రాగానే నిజంగానే ఇది గ్రాండ్గా ఉన్నమా, చూడొచ్చు మీరు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో సెట్ చేశారనమాట. సో ఇక్కడ చూస్తే కనుక మనకి రౌండ్ టేబుల్ ఉంది. అండ్ ఈ రౌండ్ టేబుల్లో మనం ఇక్కడ కూర్చొని ఇక్కడే మనం అక్కడ మిమిక్రీ చేస్తున్న ఏదైనా డ్యాన్స్ చేస్తున్నా కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏదైనా ఫుడ్ తింటూ అన్లిమిటెడ్ బఫే కదా, వెజ్ అండ్ నాన్ వెజ్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అలాగే మనకి థర్డ్ ఫ్లోర్లో కూడా ఉందన్నమాట ఫంక్షన్ హాల్, సో అక్కడ కూడా వెళ్దాం. చాలా బాగుంది. అండ్ ఇక్కడ లేడీస్కి సపరేట్ టాయిలెట్స్ ఉన్నాయి, జెంట్స్కి సపరేట్ టాయిలెట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్కి వెళ్దాము. లిఫ్ట్ ఆల్మోస్ట్ ఇక్కడే ఉంది. ఓకే, థర్డ్ ఫ్లోర్లో మెయిన్ ఉంటుంది, చూపిస్తాను థర్డ్ ఫ్లోర్. ఓకే, స్టార్ట్ నౌ. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లోకి వచ్చాం అనమాట. థర్డ్ ఫ్లోర్లో గ్రాండ్ 2 ఫంక్షన్ అనమాట. సో మనకి ఇక్కడ చెప్పాలంటే 2 ఫంక్షన్లు ఉన్నాయని చెప్పొచ్చు, ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో ఒకటి, థర్డ్ ఫ్లోర్లో ఒకటి. లోపలికి రాగానే ఇది ఎక్కడ గ్రాండ్ అయ్యా బాబు, మనకి స్టేజ్ మీద చూస్తే కనుక రౌండ్ టేబుల్ అరేంజ్ చేసినారు, కింద కూడా రౌండ్ టేబుల్స్ ఉన్నాయి చూశారు. అండ్ ఇక్కడ చూస్తే కనుక వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో అదిరిపి చేసినారు. సో లిమిటెడ్ మెంబర్స్కి అలౌ చేస్తున్నారు కాబట్టి రాయల్ లుక్లో చాలా లగ్జరీగా ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఇంకా టికెట్స్ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చిస్తారంట. ఇంకో విషయం ఏంటంటే నాకు బాగా నచ్చింది, మీరు ఇక్కడికి వచ్చారనుకోండి ఒకసారి చూడొచ్చు, ఆమియాన్ చూడొచ్చు, కాఫీ తాగొచ్చు. పైన కూడా ఉంది, చూపిస్తాను. సో పైన కూడా ఎట్లాంటి అట్మాస్ఫియర్ చూడొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మిమిక్రీ చేస్తున్నప్పుడు అల్లరి కావచ్చు, ఆ సరదాగా మీరు ఇక్కడ ఉండి ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు కిడ్స్ ఉంటారు, వాళ్ళకైతే కొత్తగా ఉంటుంది, మంచి మెమరీస్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. సో నాకైతే బాగా అనిపించింది అబ్బాయి, ఇది సెంట్రల్ ఏసీ అండ్ ప్రతిదీ కూడా లైటింగ్ కానీ సూపర్గా అయితే కనుక మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏదైనా ఫుడ్ కావాలని ఇక్కడ సర్వ్ చేస్తారు. జెంట్స్కో పక్క లేడీస్కో పక్క వాష్రూమ్స్ ఉన్నాయి. సో ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. ఇండోర్లో మనకు అనంతపురం సిటీ సెంటర్లో, అది కూడా రామ్నగర్లోని 80 ఫీట్ రోడ్లో ఎస్ఆర్ గ్రాండ్ హోటల్లో
కూర్చొని ఫంక్షన్ని అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగనే మనం పాత సంవత్సరానికి అయితే బై బై చెప్పేసి కొత్త సంవత్సరానికి అయితే వెల్కమ్ చెప్దాము. ఇక్కడ కేక్ కటింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి సెలబ్రిటీస్తో కూడా మనం ఫోటోలు తీయచ్చు. ఏదైనా బాగా క్లాస్గా అయితే ఉంది ఇది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్కి అయితే వచ్చామన్నమాట. సో ఫోర్త్ ఫ్లోర్లో ఏంటంటే షూట్ రూమ్స్ ఉంటాయి, చూద్దాము. సో స్టార్టింగ్లో మనం ఎంటర్ అవ్వగానే 406 అనమాట. సో చూడవచ్చు షూట్ రూమ్ ఇది ఎంత బాగుందో. స్టార్టింగ్లో రాగానే మనకి ఇక్కడ కెటిల్ ఉంటుంది అండ్ 2 హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ ఇచ్చారు. సో మనం కావాలంటే కనుక లెమన్ టీ కూడా చేసుకోవడానికి టిట్లే ఇచ్చారనమాట. అలాగే తాజ్మహల్ టీ పౌడర్ కూడా ఇచ్చారు. ఇంకా ఇక్కడ మెను కూడా ఇచ్చారనమాట, మెను ఫ్యామిలీ రెస్టారెంట్లో ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ కింగ్ సైజ్ బెడ్ కూడా ఉంది, సూపర్ అసలు. అండ్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఇచ్చారు ఇది కూడా. అండ్ ఇద్దరు కూర్చొని ఇక్కడ మాట్లాడుకోవడానికి, డిస్కస్ చేయడానికి కూడా బాగుంది. సో హోటల్ ఎస్ఆర్ బ్రాండ్ అంటే హోటల్ ఫేమస్, అలాగనే ఫుడ్కి ఫుడ్ ఫేమస్, అంతా కూడా ఫస్ట్ క్లాస్లో ఉంటుంది. A1 త్రీస్టార్ హోటల్ అనమాట. ఇక్కడ నుంచి మనకి సిటీ వ్యూ కూడా చూడొచ్చు, భలే ఉంటుంది చూడొచ్చు మీరు. ఇదిగోండి ఇటు పక్క నుంచి చూస్తే మనకి అంబేద్కర్ ఫ్లైఓవర్ బాగా నీట్గా కనిపిస్తుంది. ఇది వ్యూ అంటే అదిరిపోయింది. అండ్ ఇంకా ఎవరన్నా ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా బాగా చేసుకోవచ్చు ఇక్కడ. న్యూ ఇయర్ సెలబ్రేషన్సే కాదు, అండ్ ఇక్కడ మనకి మంచి మిర్రర్ ఇచ్చారన్నమాట సెటప్. ఇది ఎవరైనా యాక్టర్స్ కానీ ఎవరైనా వస్తుంటారు కదా ఇక్కడికి ఎక్కువ, వాళ్ళు ఇక్కడ మేకప్ అవ్వడానికి బాగుంది. అండ్ బాత్రూమ్ చూద్దాం ఇప్పుడు. సో బాత్రూమ్ కూడా అంతే, మనకి జాగ్వార్ సంబంధించి మెయిన్ మెయిన్ బ్రాండెడ్ వాడుతున్నారు. ఇది కూడా వెస్ట్రన్ టాయిలెట్, ఇక్కడ కూడా మిర్రర్ ఇచ్చేసారనమాట. సో చూడొచ్చు ఈ రాజ్యాల సోప్స్ ఇవన్నీ క్రీమ్స్ అన్నీ ఇచ్చేసారు. లైటింగ్ అంతా సెటప్ బాగుంది. సో మన అనంతపూర్లో ఇంత లగ్జరీగా ఉందని మీరు చూస్తున్నారు కదా. ఎవరైతే హోటల్ ఎక్కువ వస్తుంటారో వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో, ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి ఎప్పటికప్పటికి క్లీనింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ చేస్తూనే ఉంటారు. ఇది వచ్చేసి మనకి డీలక్స్ రూమ్ అనమాట. సో ఇది కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఆంబియన్స్ బాగుంది, బ్యాక్ సైడ్ కానీ ఇక్కడ చూడొచ్చు, వాల్ పార్టీషన్ కానీ పైన కూడా చూస్తే కనుక నీట్గా అయితే వాళ్ళు అరేంజ్ చేశారు. ఇక్కడ కూడా టీవీ ఉంది అండ్ సేమ్ కెటిల్ ఉంది, 2 హాఫ్ లీటర్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. సో మనకి రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు మీరు ముందే ఫోన్ చేసి బుక్ చేసుకున్నారనుకోండి, మీకు స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీకు టిఫిన్ ఏముంది అంతా కూడా మీరు మెను చూడొచ్చు. సేమ్ ఇది కూడా అంతే, ఇక్కడ కూడా మంచిగా మిర్రర్ రూమ్ అయితే సెట్ చేశారనమాట. అండ్ ఇక్కడ నుంచి మనకి సిటీ వ్యూ, రోడ్ వ్యూ కనిపిస్తుంది చూడొచ్చు మీరు, ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. రామ్నగర్ 8 ఫీట్ రోడ్ ఇక్కడ నుంచి చూడొచ్చు అనమాట. ఇట్లా మనం లిఫ్ట్ కూడా చేయొచ్చు, ఎండ ఎక్కువ ఉంది అబ్బో. సో మంచి క్లైమేట్, మంచి మంచి ఏరియాలో ఉందన్నమాట ప్లేస్ కూడా. ఇంకా యాజువల్గా ఇది వాష్రూమ్ కూడా అంతే, బ్రాండెడ్ చూస్తే కనుక వెస్ట్రన్ టాయిలెట్, హ్యాండ్ వాష్ ఉంది, షవర్ ఉంది, అండ్ ఇక్కడ సోప్స్ ఇదంతా కూడా బాగుందన్నమాట, సూపర్. సో ఈ హోటల్లో ఎస్ఆర్ గ్రాండ్ సంబంధించి మీరు చూస్తే ప్రతిదీ కూడా లగ్జరీగా ఉంది. వీళ్ళు ఎస్ఆర్ అంటేనే అదొక ఫేమస్ అనమాట బ్రాండ్ అది అనంతపురంలో. ఏదైనా కానీ దృఢంగా స్టాండర్డ్గా అయితే కానీ వాళ్ళు ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఫ్రేమ్ చూడొచ్చు విలేజ్ స్టైల్ని. సో మన కల్చర్ని కూడా వాళ్ళు చూపిస్తారు జనాలకి. A1 ఉంది అసలు, నేను చెప్తే కాదు కానీ ఈ 3-star హోటల్లోకి మీరు వచ్చి చూడండి. ఈ December 31st ఎలాగో మనకి ఈవెంట్ నడుస్తుంది, పార్టీ జరగబోతుంది. సో వెంటనే విజిట్ అవ్వండి, ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం 6th floor వచ్చామన్నమాట. ఈ హోటల్ ఎస్ఆర్ గ్రాండ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే రూఫ్ టాప్ మల్టీ కూజన్ అండ్ సిజిలర్ రెస్టారెంట్ అనమాట, ద స్కైలైన్ రూఫ్ టాప్ అనమాట. చూడొచ్చు మనం ఇప్పుడైతే కనుక పైన అయితే ఉన్నాము 6th floor. రూఫ్ టాప్లో మనం సిటీ వ్యూను చూస్తూ ఇక్కడైతే కనుక ఫుడ్ తినచ్చు. అందులో భాగంగానే ఇక్కడ కూర్చుంటే వన్స్ ఇక్కడ టేబుల్ బుక్ చేసుకొని ఇక్కడ కూర్చుంటే సిటీ వ్యూను ఎంజాయ్ చేస్తూ మనం లంచ్ చేయొచ్చు అనమాట. అండ్ నాకు బాగా నచ్చింది అంటే టేబుల్ని ఇక్కడ సెట్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. యాజ్ ఏ ఫుడ్ బ్లాగర్గా, యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్గా చూడొచ్చు వీటన్నిటిని. ఇక్కడ మామూలుగా స్పూన్స్ ఇవన్నీ చూసినప్పుడు నైఫ్ ఉంది, మా ఫోర్క్ ఉంది, స్పూన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్. సో తినే విధానం కూడా ఎట్లుంటుందంటే రిచ్ లుక్లో ఉంటుంది, లగ్జరీగా ఉంటుంది. ఇది మన అనంతపురమేనా అని చాలామంది డౌట్ వస్తుంది అనమాట, ఇప్పటికీ అర్థమవుతుంది చాలామందికి. అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి. ఇట్లా మనం ముందుకెళ్తే కనుక ఇంకా మనకి ఓపెన్ వ్యూ ఉంటుంది అనమాట. అందులో భాగంగానే ఇక్కడ చూస్తే రూఫ్ టాప్లో సేమ్ అది అట్లుంటే ఇది ఇట్లా ఉంటుంది అనమాట. ఇంకా కొద్దిగా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ కిడ్స్తో కానీ కూర్చొని మనం ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి చూస్తూ నాకు బాగా నచ్చింది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సపోజ్ దీపావళి అనుకోండి, క్రాకర్స్ 1000 వాలా ర్యాకెట్స్ అన్నీ పేలుతాయి కదా, ఆ పేలుతున్నప్పుడు సిటీ వ్యూని చూస్తూ ఇక్కడ కూర్చొని ఫుడ్ తింటే సూపర్ ఉంటుంది. అందులో భాగంగానే మనం ఇప్పుడు ఫుడ్ రివ్యూ చూద్దాం, ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ ఫౌంటైన్ కూడా ఉందన్నమాట. సో నైట్ టైం చాలా బాగుంటుంది. ఎంత పార్టీషన్ వ్యాలీ ఒకటి పక్కన ఉంది అండ్ ఒక పక్క వచ్చేసి
వాటర్ పైనుంచి అలా కిందికి వస్తుంటే సూపర్ ఉంటుంది వ్యూ మాత్రం. ఓకే, నామ్ క్యాబయ్యా టీకే. సో ఇదే మనకి మటన్ బిర్యానీ వచ్చేసింది అండ్ కూల్ వాటర్ బాటిల్ కూడా వచ్చేసింది అనమాట. స్టార్ట్. ఓకే గాయ్స్, ఇప్పుడైతే రోటీ వచ్చేసింది అండ్ పన్నీర్ టిక్కా మసాలా వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మటన్ బిర్యానీ వచ్చింది. ఇప్పుడైతే మనం రోటీ టేస్ట్ చేద్దాం. పన్నీర్ టిక్కా మసాలా అయితే రెడ్ కలర్లో ఉంది, దానికి పెరుగు కోటింగ్ వేశారు, సూపర్ ఉంది చూడడానికి, కలర్ఫుల్గా అయితే ఉందన్నమాట. చూద్దాం అండ్ డెలీషియస్ ఫుడ్, ఇక్కడ 3-star హోటల్ కాబట్టి టేస్ట్ కూడా అట్లే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే టేస్ట్ చేద్దాం. నేను ఆల్రెడీ ఒకసారి టేస్ట్ చేశాను బట్ ఫుడ్ రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనకి. 31st నైట్ వచ్చే వాళ్ళందరికీ కూడా సేమ్ ఇలాంటి ఫుడ్డే మీకు సర్వ్ చేస్తారు, అది వెజ్లో అయినా నాన్ వెజ్లో అయినా. సో అన్లిమిటెడ్ బఫే ఉంటుంది. ఓకే, కిడ్స్కి సపరేట్గా వాళ్ళు తీసుకున్న కేర్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ మనం చూద్దాం రోటీస్. సో చూడొచ్చు మన ఇంట్లో చేసుకున్న మాదిరిగా ఉంది. సో ఇది బ్రౌన్ కలర్లో ఉంది, చాలా మంచిది అనమాట హెల్త్కి కూడా. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఎస్ఆర్ గ్రాండ్లో రెస్టారెంట్లో అయితే ఉన్నాం, రూఫ్ టాప్ రెస్టారెంట్లో ఫుడ్ టేస్ట్ చేయబోతున్నాం. బాగుంది, స్పైసీగా ఉంది, పుల్లగా ఉంది, ఎక్కువ పుల్లగా లేదు, సూపర్. ఓకే రోటీ తిన్నాను, రోటీ అయితే క్రిస్పీ క్రిస్పీగా ఉంది అండ్ పన్నీర్ టిక్కా మసాలా అయితే కనుక స్పైసీగా పుల్లగా మంచి ఫ్లేవర్ అయితే ఉంది. అండ్ పన్నీర్ కూడా చూడొచ్చు మంచి క్వాంటిటీ అయితే ఇచ్చారనమాట వీళ్ళు, నాకు బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా వెజ్ లవర్స్కి, నాన్ వెజ్ లవర్స్కి ఇక్కడైతే కనుక ఫుడ్ చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే మనం మటన్ బిర్యానీ టేస్ట్ చేయబోతున్నాం. చూడొచ్చు ఎమ్మి ఎమ్మి అసలు మామూలుగా ఉండదు. చూడొచ్చు ఇంత మటన్ బిర్యానీ అండ్ ఇందాక మేము రోటీ అండ్ పన్నీర్ టిక్కా మసాలా కూడా తిన్నాము, అది కూడా టేస్ట్ బాగుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మటన్ బిర్యానీ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటనే. అది దమ్ము నాకు బాగా నచ్చింది అండ్ స్పైసీ కానీ రైస్ కానీ నాకు బాగా ఇష్టం అనమాట ఇట్లుంటే. అండ్ మటన్ కూడా చూడొచ్చు మంచి క్వాలిటీ తెచ్చారనమాట, లావుగా ఉన్నాయి మటన్ కూడా. ఒకసారి మటన్ కూడా టేస్ట్ చేద్దాం. ఎక్సలెంట్గా ఉంది. మనకు ఇది హోటల్ 3-star హోటల్ కాబట్టి ఆంబియన్స్ చాలా బాగుంది, ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. మనకు 31st నైట్ ఇక్కడ గ్రాండ్గా పార్టీ జరిగిపోతుంది కాబట్టి సో మీరు కూడా వచ్చి అందరూ విజిట్ చేయండి. అండ్ 31st నైట్ని అందరూ కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోండి. అందులో బాగానే వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ కూడా అన్లిమిటెడ్ ఉంటుంది, సో మిస్ అవ్వకండి. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యూ నెక్స్ట్ టైం గైస్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.